Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తల్లి కోరిక తీర్చడానికి ఆ వైసీపీ ఎమ్మెల్యే సీటు త్యాగం. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున రానున్న ఎన్నికలలో పోటీ చేసేది ఎవరు అనే దానిపై ఇప్పుడు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రస్తుతం మంత్రాలయం ఎమ్మెల్యేగా బాల నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన మూడవసారి ఎమ్మెల్యే. మరోసారి బాల నాగిరెడ్డి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు అని ఆయన కుటుంబం నుంచే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పెద్ద సెంటిమెంట్ ఉన్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఎక్కడా లేని విధంగా నలుగురు సోదరులు ప్రస్తుతం చట్టసభలలో ఉంటున్నారు. వజ్రకరూరు మండలం కొనకండ్ల గ్రామానికి చెందిన భీమిరెడ్డి మాజీ ఎమ్మెల్యే. భీమిరెడ్డికి 5 కుమారులు. ఇందులో 4 కుమారులు ప్రస్తుతం చట్టసభలలో ఉండడం తెలుగు రాష్ట్రాల్లోనే రికార్డుగా చెప్పుకుంటున్నారు. బాలనాగిరెడ్డి మంత్రాలయం నుంచి, ఆదోని నుంచి సాయిప్రసాద్ రెడ్డి, గుంతకల్ నుంచి వెంకట్రామరెడ్డి గత ఎన్నికలలో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరో సోదరుడు మాజీ ఎమ్మెల్యే శివరామరెడ్డికి ఇటీవలే ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. దీంతో ఒకే ఇంటిలో 4 సోదరులు ఒకేసారి చట్టసభలలో కొనసాగుతూ ఉండడం తెలుగు రాష్ట్ర రాజకీయాలలో రికార్డ్ అని చెప్పుకోవాలి. మరో సోదరుడు సీతారామరెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. మాజీ ఎంపీపీగా పనిచేశారు. ఆయనను కూడా ఎమ్మెల్యే లేదా ఎంపీగా చూడాలనేది బాలనాగిరెడ్డి తల్లి భీమిరెడ్డి సతీమణి కోరిక. ప్రస్తుతం ఆమె ఇంకా బతికే ఉన్నారు. దీంతో తల్లి కోరిక తీర్చేందుకు 5 కొడుకులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. అది ఎలాగంటే సీతారామరెడ్డి కొడుకు ప్రదీప్ రెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతున్నాడు. మొత్తం నియోజకవర్గ బాధ్యతలన్నీ అతనే చూస్తున్నాడు. బాలనాగిరెడ్డి అధికారిక సమీక్షలు ఇతరత్ర సమావేశాలు తప్ప రాజకీయాలు మొత్తం ప్రదీప్ రెడ్డి చూస్తున్నాడు. బాలనాగిరెడ్డి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా లేరు. పైగా తల్లి కోరికలు తీర్చాలి కాబట్టి సీతారామరెడ్డి కొడుకు ప్రదీప్ రెడ్డిని మంత్రాలయం నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే 5 కొడుకులను ఎమ్మెల్యేలుగా చూడాలని కోరుకుంటున్న తల్లి కోరిక తీర్చవచ్చు అనేది 5 సోదరుల అభిప్రాయంగా ఉంది. సీతారామరెడ్డి ఎమ్మెల్యే కాలేకపోయినప్పటికీ ఆయన కొడుకు ప్రదీప్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలని తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రాలయం నియోజకవర్గం మొత్తం ప్రదీప్ రెడ్డి చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇందుకు అంగీకరిస్తారా లేదా అనేది, మాజీ ఎమ్మెల్యే భీమిరెడ్డి భార్య కోరిక నెరవేరుతుందా లేదా అనేది ఇప్పుడు కర్నూలు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్గా నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా బాలనాగిరెడ్డి కుటుంబీకులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.